డియర్ ఆల్ నమస్తే ఈరోజు మనము ఇది కష్టమా కనుక్కుందాం తెలుసుకుందాం ప్రయత్నంతో సాధించుకుందాం అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ విత్ ఏ విల్లింగ్ మైండ్ అనే కాన్సెప్ట్తో నిజానికి ఓ మిస్టరీ స్టోరీతో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి లింక్ చేస్తూ మన ఈ వీడియో జరుగుతుంది ముందుగా ఒక స్టోరీ తెలుసుకుందాం మిస్టరీ మన రియల్ లైఫ్లో జరిగిన ఒక మిస్టరీ ఇప్పటికి కూడా అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది ఆ మిస్టరీని ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా టైంలో అలాగే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో కలిగేటువంటి మార్పులలో ఎలా అనుసంధానం చేసుకోవచ్చు అనేది చివరి దాకా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆ మిస్టరీ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరం జపాన్లోని టోక్యో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఒక మిస్టరీ అక్కడికి అందరిలాగానే ఒక వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని వచ్చి నిలబడ్డాడు ఇమిగ్రేషన్ డెస్క్ దగ్గరికి వచ్చి అందరిలాగానే తన పాస్పోర్ట్ని అతనికి ఆఫీసర్కి ఇచ్చాడు పాస్పోర్ట్ చూసిన ఆఫీసర్ అతని పేరేంటి అని అడిగినప్పుడు అతను ఏ దేశం నుంచి అని వచ్చిన వచ్చావని అడిగినప్పుడు అతను ట్యారేడ్ అనే దేశం నుంచి వచ్చానని చెప్పాడు కానీ అతన్ని చూడగానే అతని పేరు వినగానే అంటే అతని చెప్పిన దేశం పేరు వినగానే ఆఫీసర్కి కొంచెం అనుమానం వచ్చింది అలాగే చాలా క్వశ్చన్స్ అడిగాడు అతన్ని ప్రతి ప్రశ్నకి కూడా ఆయన చాలా చక్కగా సమాధానం చెప్తున్నాడు అలాగే జపాన్ చైనీస్ మాట్లాడుతున్నాడు చూడడానికి చాలా హుందాగా కూడా ఉన్నాడు ఆ వ్యక్తి ఆఫీసరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు సరే మీరు టారెడ్ అనే దేశం నుంచి వచ్చానన్నారు కదా దానికి మీరు నాకు ఒక ప్రూఫ్ చూపిస్తారా అని అడిగినప్పుడు ఖచ్చితంగా అని చెప్పాడు సరే నేను మీకు మ్యాప్ చూపిస్తాను ఆ టారెడ్ అనే దేశం ఎక్కడుందో చూపించండి అని అడిగారు అప్పుడు ఆయన మ్యాప్లో ఫ్రాన్స్ స్పెయిన్ మధ్యలో ఒక చిన్న దేశం ఉంటే ఇదిగో ఇదే అని చూపించాడు అనమాట అంతేకాదు ఇంతకుముందు నేను చాలా దేశాలు తిరిగాను అని చెప్పేసి అతని దగ్గర ఉన్న చాలా డాక్యుమెంట్స్ చూపించాడు ఎప్పుడైతే అతను తన ఊరు అంటే తన దేశము టారెడ్ అని చూపించిన ఆ ఊరు పేరు చూడగానే సో అతను కూడా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడ టారెడ్ అని లేదు అది అండోరా అని ఉంది ఏంటిది మా ఊరు పేరు అని ఉంది అని చెప్పి అతనే ఇమిగ్రేషన్ ఆఫీసర్ని తిరిగి క్వశ్చన్ చేశాడనమాట అప్పుడు అతను సో ఇది నువ్వు చెప్తున్నటువంటి టారెడ్ కాదు ఇది అండోరా సరే ఏదైతే అవని నువ్వు మాతో పాటు రా అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి ఒక హోటల్ గదిలో పెట్టారనమాట ఎందుకంటే వాళ్ళకి కొంచెం అనుమానం కలుగుతుంది ఇతను ఏంటి వెరైటీగా చెప్తున్నాడు అసలు ప్రపంచంలో లేనటువంటి ఒక దేశం పేరు చెప్తున్నాడు ఏంటా అని ఎప్పుడైతే అతను వాళ్ళతో పాటు వెళ్ళి హోటల్ గదిలో ఉన్నాడో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఓకే మళ్ళీ ఒకసారి అతన్ని బాగా మాట్లాడి కనుక్కుందాము ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి అని వెళ్ళారు హోటల్ గదిలోకి బట్ అక్కడ అతను లేడు అలాగే అతనితో పాటు తీసుకొచ్చినటువంటి ఎటువంటి ప్రూఫ్స్ అంటే పాస్పోర్ట్ కానివ్వండి ఇంతకుముందు అతను తిరిగాను ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి వెళ్ళానని చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి ఏవీ లేవు అప్పుడు అధికారులు చాలా షాక్ అయ్యారు ఎందుకంటే ఆ ప్లేస్ నుంచి అంటే అతను ఉంచినటువంటి హోటల్ గదిలో నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి మార్గమూ లేదు ఎందుకంటే అది చాలా నిఘా అంటే చాలా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ అనమాట అందరు అక్కడే ఉన్నారు కానీ ఆ డాక్యుమెంట్స్ అలాగే అతను ఎలా మిస్ అయ్యాడనేది ఇంతవరకు తెలియలేదు అది మిస్టీరియస్గానే మిగిలిపోయింది అలాగే అదేవిధంగా ఈరోజు ఈ ప్రపంచాన్నంతా కూడా కదిలిస్తున్నటువంటి విషయం ఏంటి కరోనా మరి మన కంటికి కనిపిస్తుందా మన కంటికి కనిపిస్తుందా అని మనం ప్రశ్నించుకుంటే కనిపించడం లేదు పోనీ కనిపించట్లేదు కాబట్టి లేదు అని అనుకుంటే లేదా కాదు ఉంది ఆ విధంగా మన జీవనంలో మనం జీవిస్తున్నటువంటి మన లైఫ్లో ఎన్నో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి ఈరోజు మనం కరోనా వచ్చిందని చెప్పేసి కరోనా లాంటి ఒక వైరస్ ఉందని చెప్పేసి ఓ హైరాణ పడిపోతున్నాం నిజానికి మనం హైరాణ పడాల్సింది కరోనా లాంటి దాని వల్ల కాదు మనల్ని చూసి మనం హైరాణ పడిపోవాలా మనల్ని చూసి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ఏంటంటే మనలో కనిపిస్తున్నవి ఏంటి కనిపించకుండా పోయినటువంటివి ఏంటివి మరి వాటిని ఏంటియో తెలుసుకొని ట్రై టు సాల్వ్ ద మిస్టరీ ఇన్ అస్ అప్పుడు మనల్ని అయితే ఎప్పుడైతే మనం ఆ మిస్టరీని మనలో ఉన్నటువంటి ఓ పెద్ద మిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ మిస్టరీని మనం ఎప్పుడైతే సాల్వ్ చేసుకుంటామో అప్పుడు ఈ కరోనా కానీ లేకపోతే అంతకుమించిన కష్టం కానీ వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళం అవుతాము నిజానికి కరోనా సమయంలో మనం ఎలా ఉండాలా ఎలా ఉండకూడదని సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినారు కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొంచెం మన పైన మనం ఉన్నటువంటి కేర్ తీసుకొని చక్కగా ఉంటే ఈ కరోనాని మనం కొద్ది రోజుల్లో తరిమి కొట్టవచ్చు ఈలోగా ఓ చక్కటి మందు వస్తుంది దాని నుంచి మనందరం కూడా లైఫ్ను మనం సేవ్ చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా మన లైఫ్తో పాటు సేఫ్గా ఉండడమే కాకుండా పది మందిని కూడా సేఫ్గా ఉంచేలా చేయొచ్చు అని చెప్తున్నారు ఇందులో ఏంటంటే కనిపించకుండా ఉండే ఒక ఎలిమెంట్ ఏంటి తెలుసా సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫాలో అవుతున్నామా అవట్లేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే చూడండి కనిపించకుండా పోతుంది ఏంటి మనలోంచి కనిపించకుండా పోతున్న ఒక ఎలిమెంట్ని చూడండి ఈ కరోనా మనకు చెప్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక స్పృహ మనలో లేకపోబట్టి మనమే ఈ ప్రకృతిని నాశనం చేస్తున్న వాళ్ళం అవుతున్నాము నుంచి వచ్చిందండి ఈ కరోనా ఇలాంటివి కనిపించకుండా ఉన్నటువంటి ఓ దయము కనిపించకుండా ఉన్నటువంటి ఓ భూతము లేకపోతే కనిపించకుండా ఉన్నటువంటి ఓ భగవంతుడో దేవుడో సో కాల్డ్ గాడో మనకు ఈ కరోనాను పంపించినాడు ఎలా పంపించినాడు కనిపించి మనం చేస్తున్న ఈ భూమిపైన ఉన్నటువంటి ఎన్నో అకృత్యాల వల్ల ఇలాంటి కష్టాలు వచ్చాయి ప్రకృతిని వాడుకోండి ప్రకృతిని స సహజ సిద్ధంగా వాడుకొని దాని నుంచి కావలసినటువంటి లాభాన్ని పొందండి అంటే ప్రకృతిని మనం ఏం చేస్తున్నామండి నాశనం చేస్తున్నాం అలా నాశనం చేయబట్టి ఇలాంటి విపత్తులు వస్తూ ఉన్నాయేమోనని అనిపిస్తూ ఉంది అలాంటిదే ఇప్పుడు మనలో కనిపించకుండా పోతున్నటువంటి ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ సెల్ఫ్ డిసిప్లైన్ కానీ ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ రైట్ వాల్యూస్ కానీ ఆ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి చక్కటి విలువలు కానీ మనం కనిపించకుండా చేసుకుంటున్నాం పైకి మనమైతే కనిపిస్తున్నాం కానీ అంతర్లీనంగా అందులో దాగి ఉన్నటువంటి విలువల్ని దాని యొక్క గొప్పతనాన్ని దాని యొక్క అధ్యాయాన్ని మనం నేర్చుకోవట్లేదు మనం తెలుసుకోవట్లేదు మనం వదులుకుంటున్నాము అదే ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ ఎక్కడో ఒక వ్యక్తి పోయినాడు ఏదో దేశంలో కనిపించకుండా పోయినాడు అనేది రియల్ ట్రూత్ అండ్ రియల్ మిస్టరీ కావచ్చు కానీ అసలు మిస్టరీ ఏంటంటే మనలో మనలో ఉన్నటువంటి మానవత్వము అనేదాన్ని మనం కనిపించకుండా చేసుకుంటున్నాం అది దాని గురించి మనం చాలా సీరియస్గా ఆలోచన చేయాలి సో మిస్టరీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే మిస్సింగ్ ఆఫ్ హ్యుమానిటీ దో యు ఆర్ హ్యూమన్స్ కానీ మన యొక్క హ్యుమానిటీని పోగొట్టుకుంటున్నాం అలా కోకోకుండా ఈ చదువు కూడా దాని యొక్క వాల్యూని తెలుసుకోకోకుండా ఊరికే చదివేస్తున్నాం పరీక్షలు రాసేస్తున్నాం మార్కులు తెచ్చేసుకుంటున్నాం పాస్ అయిపోతున్నాం గ్రేడ్ అయిపోతున్నాం ర్యాంక్ అయిపోతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం బట్ నిజానికి ఆ చదువు ఏం చెప్పింది ఆ చదవడం వల్ల మనం ఏం నేర్చుకోవాలి ఎలాంటి సంస్కారాన్ని తెలుసుకోవాలి ఎలాంటి విలువలతో జీవితాన్ని గడుపుకోవాలి ఎలాంటి ప్రమోషన్ సాధించాలి ఇన్ లైఫ్ జీవితంలో ఉద్యోగంలో మాత్రమే కాదు జీవితంలో ఎలాంటి ప్రమోషన్స్ని మనం సాధించాలి అనేటివి తెలుసుకోకుండా ద రైట్ వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోకోకుండా చదువును కూడా చదివేస్తూ ఉన్నాం చదువును కూడా సంపాదించేసుకుంటున్నాం చూడండి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ హ్యుమానిటీని పోగొట్టుకుంటున్నాం అలా కాకోకుండా హ్యూమన్స్గా బతుకుతూ చక్కటి హ్యుమానిటీని కాపాడుకుంటూ దేశభక్తి పేట్రాటిజం దాన్ని తెలుసుకుంటూ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఎల్డర్స్కి ఇవ్వవలసినటువంటి విలువనిస్తూ దేశం కోసము కుటుంబం కోసము తల్లిదండ్రుల కోసము చదువు కోసము మన కోసము మనం ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూ వేరే వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని హరించుకోకుండా మనతో పాటు పది మంది కలిసి బతికేటువంటి పరిస్థితుల్ని సిచ్యువేషన్ని మనల్ని మనం తెలుసుకోవాలి దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అలాంటి మార్పు ఏ రోజైతే మనకు వస్తుందో ఆ రోజు తప్పకుండా మనతో పాటి ప్రపంచాన్ని గెలిపించవచ్చు అందుకే చెప్తున్నాను కనిపించకుండా పోయిన వాటిని కనుక్కుందాం తెలుసుకుందాం ప్రయత్నంతో అయామ్ పాజిబుల్ అనేటువంటి ఒక నమ్మకంతో పట్టుదలతో డిటర్మినేషన్తో కాన్ఫిడెన్స్తో క్లారిటీతో సాధించి గెలుచుకొని దేశంకి మనం ఒక మంచి పేరుని గొప్ప పేరుని సాధించి పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాము ఇదే ఈరోజు మిస్టరీ నుంచి మనం తెలుసుకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఆ మిస్టరీని మిస్టరీగా వదిలిపెట్టకుండా ఈ మిస్టరీ నుంచి మనము హిస్టరీని క్రియేట్ చేసేటువంటి స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మనము ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హ్యాపీనెస్తో యూ విల్ హ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్